Hi dear students, welcome back to our channel. You're watching Shiva Physics Home. So in this video lecture, chalamandi students asal preparation ledu. So preparation lekunda manaki neat MCET lo manaku raayaboye TS MCET EAP set lo 100% ga manaki overall examination oriented ga more than 70 marks, 80 marks chadavakunda velli kuda ela raayagalagali ante manaki exams oriented raasthunappudu क्वेश्चन्स मल्टिपल चॉइस क्वेश्चन्स वस्ताई मल्टिपल चॉइस क्वेश्चन्स नी एला चूज चेयाल्सिन अवसरम उंटुंदी सो वाटिलो मनं कंप्लीट गा ई रोज डिस्कशन चेसे टापिक मीकु तेलिसिंदे दट इज थंबनेल कूडा अर्थमै उंटदि दट इज चीट कोड आफ् एमसेट सो चीट कोड आफ् एमसेट चाला मंदि चेप्पिंटारु बट वाळ्ळ वेरिएशन की ना वेरिएशन की मेबी एमन्ना वेरिएशन उंडोच्चु चूडंडि सो चीट कोड मनं फॉलो अवुतुन्नामंटे वी आर नॉट एट प्रिपेयर वेल अनि सो अदि मनं प्रिपेयर अव्वकुंडा जस्ट डायरेक्ट एग्जाम रायडानिकि वेल्तुन्नाम सो अक्कड मनं चेसे प्रॉब्लम लो एलांटि इंस्ट्रक्षन्स तीसुकोवालि स्लोगा मनं करेक्ट ऑप्शन एला चूज चेयालनेदि वीडियो चेप्तानु सो वीडियोलो चेप्पे कंटे मुंदु मनकि ओवराल गा फर्स्ट एमसेट अंटे टीएस एमसेट ईएपी सेट आंध्रप्रदेश वाळ्ळकि तेलंगाण वाळ्ळकि एग्जाम्स लो एला मनं चीट कोड वर्कआउट चेयालनेदि दानिकंटे मुंदु जस्ट फर्स्ट पेपर मॉडल एला उंटुंदो चूद्दाम सो ई पेपर मॉडल गुरिंचि डिस्कशन चेस्ते मनकि तेलुसु टीएस एमसेट अंड एपी एमसेट वाळ्ळकि टीएस अंड एपी एमसेट वाळ्ळकि these are both are very important entrance examinations enduku ante manaku state level lo engineering kavachu agriculture kavachu bsc nursing and bsc nursing kuda ee sari mcet dwarane fill up chesanu antunnaru and b pharmacy oriented ga entrance examination dwara manam professional course loki enter avadam kosam raase entrance exam mcet examination so ee mcet examination anedi intermediate complete aina prati student mpc bypc related unna all science group related mbypc related unna all science group students ane vallu raayadam jarugutundi so ee exam raasunna prati student ki oka strategy undali aa strategy ela untundi మనకు సబ్జెక్ట్ ఓరియంటెడ్ స్ట్రాటజీ లేనప్పుడు అట్లీస్ట్ చీట్ కోడ్ స్ట్రాటజీ అయినా ఉంటే డెఫినెట్గా మనము సక్సెస్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయి సో చీట్ కోడ్ ఎందుకు చెప్తున్నానంటే కొన్నిసార్లు మనకి అన్ని క్వశ్చన్స్ రావు ఎగ్జామ్ రాసే టైంలో అన్ని క్వశ్చన్స్ రాని సిచ్యువేషన్స్లో మనకి గెస్ చేసే టైం అవసరం అవుతుంది అంటే పర్టికులర్ ఆప్షన్ ఇచ్చినప్పుడు ఆప్షన్లో వన్ ఆర్ టూ క్వశ్చన్స్లో ఆ ఫోర్ ఆప్షన్స్లో అట్లీస్ట్ ఏ ఆప్షన్ కరెక్ట్గా ఉంటుంది ఏ ఆప్షన్ మనం రాంగ్గా చూజ్ చేస్తాం ఏ ఆప్షన్ రాంగ్ అవుతుంది అనే దానిలో కొన్ని ఎస్టిమేషన్స్ ఉంటాయి సో అవి ప్రాబబిలిటీ ఎక్కువ ఉన్నట్టు సో ఆ ప్రాబబిలిటీ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆ వాటి వాల్యూస్ని ఎలా క్యాలిక్యులేట్ చేయగలగాలనేది చూద్దాం సో స్ప్రెడ్ దిస్ న్యూస్ టు ఆల్ అవర్ ఫ్రెండ్స్ నైబర్స్ మన దగ్గర ఉన్న వాళ్ళు ఎవరైనా సరే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ టైం ఇచ్చిన వాళ్ళు అండ్ లైక్ చేయండి ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయన్నా కమెంట్ చేసేలా మెన్షన్ చేయండి ఈ చీట్ కోడ్ వల్ల మనకి ఎగ్జామ్ ఓరియంటెడ్గా ఈజీగా 80+ స్కోర్ ఎలా చేయాలి అంటే ఓవరాల్గా 80+ స్కోర్ చేయడం ఇట్ ఈస్ నాట్ ఏ జోక్ సో డెఫినెట్గా అల్టిమేట్లీ ఎక్కువ స్కోర్ చేయడమే సో 80+ స్కోర్ వచ్చినా కానీ మనకి చాలా హై మార్క్స్ వచ్చినట్టే మంచి ర్యాంక్ వస్తుంది చూద్దాం సో ఏ ఎగ్జామ్ తీసుకున్నా సరే తెలంగాణ కావచ్చు ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి కావచ్చు ఈ 2023 అండ్ మోర్ దెన్ ఏ ఇయర్ తీసుకున్నా సరే చీట్ కోడ్కి ఏదైనాకైనా ఒకటే చీట్ కోడ్ ఉంటుంది దీనికి ఇయర్ వైజ్గా చీట్ కోడ్ ఏం చేంజ్ కాదు ఇప్పుడు మనకి ఇక్కడ పేపర్ డిస్కషన్ చేస్తే వీ హ్యావ్ దట్ పేపర్ అంటే పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుందని డిస్కస్ చేస్తే ఫర్ ఎంపీసీ వాళ్ళకి కావచ్చు అండ్ బైపీసీ వాళ్ళకి కావచ్చు బోత్ ఆర్ హ్యావింగ్ సేమ్ మార్క్స్ దట్ వీ హ్యావ్ 160 మార్క్స్ ఎగ్జామ్ రాస్తాం ఎంపీసీ వాళ్ళైనా సరే 160 టోటల్ మార్క్స్ అంటే మ్యాథ్స్ ఏ మ్యాథ్స్ బి ఫిజిక్స్ కెమిస్ట్రీ అండ్ బైపీసీ వాళ్ళకు బాటనీ జువాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ కూడా 160 మార్క్స్కి ఎగ్జామ్ రాస్తారు సో ఈ 160 మార్క్స్కి ఎగ్జామ్ ఎన్ని నిమిషాలు రాస్తారు టైం అంటే బోత్ ఎవ్రీ వన్ హ్యావ్ దట్ ఈస్ 180 మినిట్స్లో అంటే అరౌండ్గా ఏం చేస్తాం త్రీ అవర్స్ ఎగ్జామినేషన్ సో 3 అవర్స్ ఎగ్జామినేషన్ బైపీసీ ఎంపీసీ వాళ్ళకి కావచ్చు ఈ పర్టికులర్గా 180 మినిట్స్లో మనం ఎగ్జామినేషన్ రాస్తాం ఈ ఎంసెట్ ఎగ్జామినేషన్ మనకి ఆన్లైన్ ప్యాటర్న్లో జరుగుతుంది ఆన్లైన్ ప్యాటర్న్ ఎగ్జామినేషన్ కాబట్టి మనకి పేపర్స్ అనేటివి షిఫ్ట్లో వైజ్గా వస్తాయి అంటే ఒక షిఫ్ట్లో ఒక క్వశ్చన్ పేపర్ వస్తుంది ఇంకో షిఫ్ట్లో ఇంకో క్వశ్చన్ పేపర్ వస్తుంది ఇంకో షిఫ్ట్లో ఇంకో క్వశ్చన్ పేపర్ వస్తుంది అట్లా డేస్ బై డేస్ ఒక రోజులో 2 షిఫ్ట్స్ ఉంటాయి ఒక రోజులో 2 క్వశ్చన్ పేపర్స్ వస్తాయి అట్లా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువ వస్తుంటాయి అంటే
ప్రాబబిలిటీ ఆఫ్ వెయిటేజ్ అనేది ఎలా చెప్పలేము అన్నట్టు. ఎక్కువ టాపిక్స్ ప్రిపేర్ అయితేనే కానీ మనం ఈజీగా క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేస్తాం. బట్ ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి ఈ 180 మినిట్స్లో అంటే 3 hours లో 160 క్వశ్చన్స్ అంటే అరౌండ్గా మనకి ఒక్క క్వశ్చన్కి ఈచ్ క్వశ్చన్కి వీ హ్యావ్ ఏ మోర్ దెన్ 1 మినిట్. సో అప్రాక్సిమేట్లీ 1 మినిట్ అంటే ఎక్కువనే ఉంది. 1 మినిట్ అంటే ఒక క్వశ్చన్ మనం అటెంప్ట్ చేయడానికి 1 మినిట్ 8 సెకండ్, 1 మినిట్ 9 సెకండ్ అలా వస్తుంది అన్నట్టు. అంటే 1 మినిట్స్లో మనం సాల్వేషన్ చేయాలి ప్రతి క్వశ్చన్ని. అంటే బయాలజీ అంటే చూస్ చేస్తూ వెళ్ళొచ్చు, బట్ మ్యాథ్స్ ఏ మ్యాథ్స్ బి, ఫిజిక్స్ కెమిస్ట్రీ, కెమిస్ట్రీ కూడా సమ్ టైమ్స్ చూస్ చేయొచ్చు. అప్పుడు మనకి వీటి వాల్యూస్లో ప్రాబ్లమ్ సాల్వ్ చేసిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు టైం ల్యాగ్ కన్జ్యూమ్ అనేది ఎక్కువ జరుగుతుంది. సో అప్పుడు మనకి ఎలా ప్రిపరేషన్ చేయాలి అంటే ఎలా యూస్ టైం మేనేజ్మెంట్ చేయాలంటే డెఫినెట్గా 1 క్వశ్చన్కి 1 మినిట్ అని మన మైండ్లో పెట్టుకొని సాల్వేషన్ చేయాలి. సో ఇదంతా మనకు అవసరం లేదు కదా. సాల్వ్ చేస్తున్నాం అనుకున్నప్పుడు సాల్వ్ చేయండి, బట్ ప్రతి సబ్జెక్ట్కి 1 అవర్ స్పెండ్ చేయండి. 1 అవర్ స్పెండ్ చేయాల్సిందే. ఫిజిక్స్కి వచ్చేసరికి 1 అవర్, కెమిస్ట్రీకి వచ్చేసరికి 1 అవర్, అండ్ మ్యాథ్స్కి వచ్చేసరికి మోర్ దెన్ 1 అవర్ స్పెండ్ చేయండి. ఎందుకు 180 మినిట్స్ ఉంది కాబట్టి మనకి ఇక్కడ కొంచెం టైం ఎక్కువ ఇవ్వాలి. మ్యాథ్స్ ఏ మ్యాథ్స్ బి రెండు కవర్ చేయాలి. సో ఇక్కడ నుంచి మనకు సబ్జెక్ట్ వైజ్గా డిస్కస్ చేస్తే మనకు మ్యాథ్స్ నుంచి 80 మార్క్ క్వశ్చన్స్ వస్తాయి. సో 80 క్వశ్చన్స్ నుంచి మనం 80 క్వశ్చన్స్ రాయాల్సి ఉంటుంది. ఈచ్ క్వశ్చన్ హ్యావ్ 1 మార్క్. సో 160 మార్క్స్ అంటున్నాం కాబట్టి ఒక క్వశ్చన్ 1 మార్క్ క్యారీ చేస్తుంది. అండ్ వీ డోంట్ హ్యావ్ ఎ నెగటివ్ మార్క్స్, నో నెగటివ్ మార్క్స్ అంటే మనకి ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేసినా సరే నో నెగటివ్ మార్క్స్. అందుకే మనం ఇక్కడ చీట్ కోడ్ గురించి డిస్కస్ చేస్తాం. అదే జేఈఈ మెయిన్స్, నీట్ ఓరియంటెడ్ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి వచ్చేసరికి అక్కడ ఎంట్రన్స్ నెగటివ్ మార్క్స్ పెడతారు వాడు. సో అక్కడ మనం చీట్ కోడ్ వర్కౌట్ చేస్తే ఉన్నాయి పోతాయి కాబట్టి, సో అది వర్కౌట్ కాదు. బట్ ఇక్కడ నెగటివ్ మార్క్స్ లేవు కాబట్టి మనం చీట్ కోడ్ని ఈజీగా 100% ధైర్యంతో మనం అటెంప్ట్ చేయొచ్చు. సో ఇక్కడ మనకి 80 మార్క్స్కు మ్యాథ్స్ రాస్తాం, అండ్ ఫిజిక్స్ 40 మార్క్స్కి రాస్తాం, కెమిస్ట్రీ 40 మార్క్స్, టోటల్గా 160 మార్క్స్ రాస్తాం. 160 క్వశ్చన్స్ ఉంటాయి, 160 క్వశ్చన్స్కి 160 మార్క్స్ అనేవి వస్తాయి, రైట్. సో ఇది క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్. బైపీసీ వాళ్ళకు కూడా వచ్చేసరికి బయాలజీ నుంచి అంటే బాటనీ జువాలజీ నుంచి 80 మార్క్స్ వస్తాయి, అండ్ ఫిజిక్స్ నుంచి 40 మార్క్స్ వస్తాయి, కెమిస్ట్రీ నుంచి కూడా 40 మార్క్స్ వస్తాయి. అగైన్ ఇయర్ ఆల్సో మనం 160 మార్క్స్కి 160 క్వశ్చన్స్ చేస్తాం. సో కాబట్టి మనకి 160 క్వశ్చన్స్ వస్తాయి, ఒక క్వశ్చన్కి 1 మార్క్ క్యారీ చేస్తాం. దేర్ ఈజ్ నో నెగిటివ్. ఒకవేళ అటెంప్ట్ చేస్తే కరెక్ట్ అయితే 1 మార్క్ వస్తుంది, అటెంప్ట్ చేయకుంటే ఎలాంటి మార్క్స్ రావు. అటెంప్ట్ చేసి రాంగ్ అయితే 0 మార్క్సే వస్తాయి, అంటే అటెంప్ట్ చేయనట్టే అని అర్థం. సో కాబట్టి ప్రతి ఒక్కరు ఎగ్జామినేషన్లో కంపల్సరీ ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి, 160 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసి రావాలి. దిస్ ఇస్ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్. సో ఈ చీట్ కోడ్లో మనకి ఒక ఇంపార్టెంట్ పాయింట్ కూడా ఏంది అందరికీ తెలిసిందే, బట్ మళ్ళీ చెప్తున్నా. సో మనకి ఈ చీట్ కోడ్ పాయింట్స్లో సో ఈ చీట్ కోడ్లో మనం ఫస్ట్ ఎంసెట్కి నెగటివ్ మార్క్స్ లేవు కాబట్టి ఫస్ట్ పాయింట్ ఏంటంటే డెఫినెట్గా యూ షుడ్ అటెంప్ట్ ఆల్ క్వశ్చన్స్. మనకి ఆల్ క్వశ్చన్స్ ఎన్ని ఉంటే అన్ని క్వశ్చన్స్ని అటెంప్ట్ చేసి రావాలి డెఫినెట్లీ. అది చేస్తే మనకి మార్క్స్ అనేటివి వస్తాయా రావా నెక్స్ట్ థింగ్. సో ఇప్పుడు ఇవన్నీ అటెంప్ట్ చేసేటప్పుడు మనం ఏం చేయాలంటే యూ షుడ్ అటెంప్ట్ ఆల్ క్వశ్చన్స్, ఓకే. ఇది ఫస్ట్ రూల్. అంటే 160 క్వశ్చన్ చూస్ చేసి రండి. ఆన్లైన్ ఎగ్జామినేషన్ కాబట్టి మీకు డౌట్ ఉన్నాయంటే ఒక 2-3 టైమ్స్ మాక్ టెస్ట్ రాయండి. మీ ఫోన్లో అయినా సరే, ల్యాప్టాప్లో అయినా సరే, కంప్యూటర్లో అయినా సరే, ఎక్కడైనా సరే ఇలా 2-3 టైమ్స్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ మాక్ టెస్ట్ రాయండి, ఈజీ అవుతుంది. అండ్ సెకండ్ వన్, మనకి ఆప్షన్స్ అనేటివి చాలా 4 ఆప్షన్స్ ఉంటాయి. ఆ 4 ఆప్షన్స్ ఉన్నప్పుడు ఒకసారి ఒక్కోసారి ఆప్షన్స్లో అన్ని ఆప్షన్స్తో పోలిస్తే ఒక ఆప్షన్ అనేది డిఫరెంట్గా కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ ఆప్షన్ తీసుకుందాం. ఫర్ సపోజ్ వీ హ్యావ్ ఏ ఆప్షన్ ఆన్సర్ సాల్వ్ చేసిన తర్వాత 1, 2, 3 అండ్ 50, అంటే ఏ ఆప్షన్ ఎంత ఉంది 1 అండ్ B ఆప్షన్ 2 అండ్ 3 ఆప్షన్ 3 అండ్ 4th ఆప్షన్ 50 అని ఉంది అనుకుందాం. అంటే ఇక్కడ ఏమవుతుంది, కంప్లీట్గా 50 అనేది ఇక్కడ 1, 2, 3 అనేది కొంచెం సిమిలారిటీ ఉన్న ఆన్సర్స్ ఉన్నాయి, బట్ ఇక్కడ 50 అనేది 100% వెరీ డిఫరెంట్ ఆన్సర్ ఉంది కదా. సో డిఫరెంట్ ఆప్షన్ ఉన్నప్పుడు ఈ డిఫరెంట్ ఆప్షన్ని మనకి కరెక్ట్ అనిపిస్తుంటుంది. సో మనకి 3 అనేటివి సిమిలర్గా ఉన్నాయి, వీటిలో చూస్ చేయడం చాలా కష్టమవుతుంది కాబట్టి 3 అనేటివి సిమిలర్గా ఉన్నాయి కాబట్టి ఇది ఒక్కటి డిఫరెంట్గా ఉంది కాబట్టి మనం ఏం చేసేస్తాం, ఇది చూస్ చేసి వస్తాం. బట్ 100% ఇది రాంగ్ మెథడ్. సో ఎప్పుడైనా సరే ఈ సెకండ్ పాయింట్ ఏంటంటే ఆడ్ క్వశ్చన్, ఏదైనా సరే ఆడ్ ఆన్సర్ ఏదైనా ఆప్షన్ ఉంటే, ఆడ్ ఆప్షన్ ఉన్నప్పుడు డెఫినెట్గా అది రాంగ్ ఆప్షన్ అవుతుంది.
అంటే లైక్ 50 ఉండొచ్చు లేదా మైనస్ 50 ఉండొచ్చు లేదా ఫ్రాక్షన్స్లో ఉండొచ్చు అంటే ఏదో ఒక ఫోర్ ఆప్షన్స్ చూస్ చేసినప్పుడు ఒక ఆప్షన్ మనకి డిఫరెంట్గా కనిపించింది అనుకోండి ఆప్షన్ ఎప్పుడు చూస్ చేయదు అది మనకి 100% రాంగ్ మనం డైవర్ట్ చేయడం కోసం వాడు అలా డిఫరెంట్ ఆప్షన్ అనేది ఇస్తాడు ఓకేనా ఇది సెకండ్ పాయింట్ ఈ ఆడ్ ఆప్షన్ మనకు ఫాలో అవ్వండి కంపల్సరీ మనకి ప్రాబ్లమ్స్లో సాల్వ్ చేసేటప్పుడు కంపల్సరీ ఆప్షన్స్ ఎలా ఉంటాయనే చూద్దాం అండ్ థర్డ్ రోల్ ఏంటంటే ఫర్ సపోజ్ ఏ బిసిడి సో ఎప్పుడైనా సరే మనకి ఏబిసిడి ఆప్షన్స్లో ఉన్నప్పుడు ఏబిసిడిలో ఒకవేళ మనం ఎప్పుడైనా సరే ఒక టూ ఆన్సర్స్ని డిలీట్ చేయగలగాలి ఈజీగా సో అప్పుడు మనకి ఏమవుతుంది ఏబిసిడిస్లో డిఫరెంట్ ఆన్సర్స్ ఒకవేళ మనకి షో చేయగలిగితే అంటే ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నాం ప్రాబ్లమ్ సాల్వ్ చేసినప్పుడు నియర్ బై ఆన్సర్స్ వచ్చినప్పుడు మనకి అట్లీస్ట్ టూ ఆప్షన్స్ని డిలీట్ చేయగలిగితే మన బేసిక్ నాలెడ్జ్ని బేస్ చేసుకోను లేదా అక్కడ ఉన్న ఆప్షన్స్ని బేస్ చేసుకోను అక్కడ ఉన్న డిఫరెంట్ ఆన్సర్ షోయింగ్ని బేస్ చేసుకోను మనం ఒక టూ ఆప్షన్స్ డిలీట్ చేయగలిగితే డెఫినెట్గా మనకి ఇంకా టూ ఆప్షన్స్ని ఈజీగా చూస్ చేయగలుగుతాం అంటే ఏ అయినా ఉండొచ్చు బి అయినా ఉండొచ్చు అని అప్రాక్సిమేట్గా మనం చూస్ చేస్తే ఎక్కువ ప్రాబబిలిటీ ఉంటుంది ఎందుకు ఫోర్ ఆప్షన్స్ డిలీట్ చేయడం కష్టం కదా ఓన్లీ టూ ఆప్షన్స్ డిలీట్ చేయడం చాలా ఈజీ అంటే మనకు టూ ఆప్షన్స్ డిలీట్ చేయగలగాలి ఓకే దిస్ ఇస్ వన్ ఆఫ్ ద థర్డ్ రూల్ అండ్ నెక్స్ట్ ఫోర్త్ రూల్ సో ఈ త్రీ ఆప్షన్స్ ఎలా డిలీట్ చేయగలగాలి అని అంటే మనకు పర్టికులర్గా మనకి వాట్ ఎవర్ వాల్యూస్ మనకు వస్తున్నప్పుడు ఒకవేళ లెంతియెస్ట్ ఆన్సర్ ఉంది అంటే లాంగ్ ఆన్సర్ లేదా లెంతియెస్ట్ ఆన్సర్ ఉంది అనుకోండి ఫర్ సపోజ్ మనం చదువుతున్నాం బయాలజీలో కావచ్చు ఫిజిక్స్లో కావచ్చు కెమిస్ట్రీలో కావచ్చు బాగా లెంతియెస్ట్ ఆన్సర్ వచ్చింది అంటే అన్ని ఆప్షన్స్తో పోలిస్తే ఒకటి చాలా లెంతీగా ఉంది సో ఆ లెంతీ ఉన్న ఆన్సర్ డెఫినెట్గా కరెక్ట్ అవుతుంది సో లెంతియెస్ట్ ఆన్సర్ లేదా లెంతియెస్ట్ ఆప్షన్ విల్ బీ కరెక్ట్ ఎప్పుడైనా సరే లెంతీగా ఉన్న ఎప్పుడైనా సరే ఆన్సర్ ఉంటే అది మనకు కరెక్ట్ అవుతుంది సో దాన్ని ఒక్కసారి చూస్ చేయండి కంపల్సరీ 60-70% ప్రాబబిలిటీ ఉన్న టాపిక్ అంటే ఆప్షన్ అది ఎక్కువ లెంతియెస్ట్ ఉన్నప్పుడు ఓకేనా దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఫోర్త్ రూల్ అండ్ నెక్స్ట్ ఫిఫ్త్ రూల్ ఏంటి అంటే ఒకవేళ మనకు ఆప్షన్లో అసెట్స్ అండ్ రీజన్స్ బేస్ చేసుకొని క్వశ్చన్స్ వస్తాయి అసెట్స్ అండ్ రీజన్స్ బేస్ చేసుకొని వచ్చినప్పుడు మోస్ట్ ప్రాబబుల్లీ మనకి క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే ఏ అసెట్స్ సో ఏ ఇస్ ఏ అండ్ బి ఆర్ కరెక్ట్ అంటే అసెట్స్ అండ్ రీజన్స్ ఆర్ కరెక్ట్ సో ఏ ఇస్ అ రీజన్ ఫర్ బి అండ్ ఆర్ ఏ ఇస్ అ రీజన్ ఫర్ బి ఇస్ అ రీజన్ ఫర్ ఏ అని అలా చెప్తుంటారు అన్నట్టు సో డెఫినెట్గా అందులో అది కరెక్ట్ అవుతుంది అసెట్స్ అండ్ రీజన్స్లో ఏ ఇస్ అ రీజన్ ఫర్ బి అండ్ ఏ బీస్ ఆర్ ట్రూ ఏ అండ్ బి ఆర్ ట్రూ ఏ బీస్ ఆర్ ఏ రీజన్ ఫర్ బి సో ఇలా అసెట్స్ అండ్ రీజన్ క్వశ్చన్లో వచ్చినప్పుడు సో మోస్ట్ ప్రాబబిలిటీ ఉన్నదండి అసెట్షన్ అండ్ రీజన్స్ సో ఈ క్వశ్చన్స్లో మనం డెఫినెట్గా ఫాలో అవుతున్నామంటే ఫర్ సపోజ్ ఈ అసెట్స్ ఇస్తాడు ఒక పాయింట్ ఇస్తాడు అండ్ రీజన్ ఒక పాయింట్ ఇస్తాడు సో ఈ రెండు కరెక్ట్ అంటాడు ఈ రెండు కరెక్ట్ అంటూ వీటికి ఇది ఎక్స్ప్లెనేషన్ అంటాడు అది కరెక్ట్గా అవుతుంది సో అది చాలా వరకు కరెక్ట్ అవుతుంది దాన్ని ఒకసారి చూస్ చేసుకోండి అంటే మనకి మోస్ట్ ప్రాబబిలిటీ ఉన్నప్పుడు చేసేది చీట్ కోడ్ విషయంలో అండ్ నెక్స్ట్ సిక్స్త్ వన్ మనకి ఇంకా ఇక్కడ పర్టికులర్గా అసెట్స్ అండ్ రీజన్స్ కాకుండా లెంతియెస్ట్ ఆన్సర్స్ కాకుండా ఒకవేళ మనకి నెక్స్ట్ ఆప్షన్స్లో మనకి చూస్ చేయాలనుకుంటే ఆడ్ ఆప్షన్స్ కూడా కంప్లీట్ చేసాము అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ అసెట్స్ అండ్ రీజన్స్లో కంపల్సరీ పాయింట్ ఒకటి ఫైండ్అవుట్ చేసుకోండి నెక్స్ట్ మనకి నన్ ఆఫ్ ది అబో అంటాడు అంటే మనకి పైన వాడు త్రీ ఆప్షన్స్ ఇస్తాడు మనకి అక్కడ నుంచి నన్ ఆఫ్ ది అబో అని లాస్ట్ ఆప్షన్ ఉంటుంది సో ఈ నన్ ఆఫ్ ది అబో ఎప్పుడు కనిపించినా అది ఆన్సర్ కాదు చాలా వరకు ఆన్సర్ కాదు 80-90% ఆన్సర్ కాదు కాబట్టి నన్ ఆఫ్ ది అబో క్వశ్చన్ ఎప్పుడు వచ్చినా అది రాంగ్ ఆప్షన్ ఓకేనా రిమైనింగ్ త్రీ ఆప్షన్స్ నుంచి మాత్రమే చూడాలి అంటే మన నేను డైరెక్ట్గా ఆన్సర్ మాత్రమే చెప్పట్లేదు చీట్ కోడ్లో సో డైరెక్ట్ ఆన్సర్ నాకు ఎలా తెలుస్తుంది బట్ నేనేం చేస్తున్నా అంటే మనకు వచ్చిన ఆప్షన్స్ని డిక్రీజ్ చేయాలి ఫోర్ ఆప్షన్స్ డిక్రీజ్ చేయడం ఎలా సో ఆ ఫోర్ ఆప్షన్స్ డిక్రీజ్ చేసే కాన్సెప్టే మీకు చెప్తాను ఇది మాత్రం రాంగ్ అవుతుంది అండ్ సెవెంత్ రూల్ చూడండి ఆల్ ఆఫ్ ది అబో ఒకవేళ ఆల్ ఆఫ్ ది అబో క్వశ్చన్ ఉంది అనుకోండి సో ఈ క్వశ్చన్ ఉంటే బ్లైండ్లీ చూస్ దిస్ వన్ దిస్ ఇస్ ద కరెక్ట్ సో ఇది మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది సో దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ ఆల్ ఆఫ్ ది అబో ఎప్పుడున్నా సరే అది చూస్ చేయాలని ట్రై చేయండి 100% మనకు కరెక్ట్ అయ్యే ఆప్షన్స్ ఉంటాయి సో ఆల్ ఆఫ్ ది అబో ఉన్నప్పుడు మాత్రం కరెక్ట్ బట్ నన్ ఆఫ్ ది అబో ఉంటే మాత్రం కాదు అండ్ సమ్టైమ్స్ ఏ అండ్ బి అండ్ బి అండ్ సి ఏబిసి ఆర్ కరెక్ట్ ఎప్పుడైతే ఎక్కువ ఆప్షన్స్ ఆర్ కరెక్ట్ అన్నారనుకో అది చూస్ చేయండి ఫర్ సపోజ్ నెక్స్ట్
ఒకవేళ మనకి ఏ అండ్ బి ఆర్ కరెక్ట్ అండ్ బి అండ్ సి ఆర్ కరెక్ట్ సి అండ్ డి ఆర్ కరెక్ట్ ఏబిసి ఆర్ కరెక్ట్ అన్నాడు అనుకోండి. సో ఏబిసి ఆర్ కరెక్ట్ అంటే అది కరెక్ట్ అవుతుంది ఆప్షన్స్లో, అంటే డిఫరెంట్ ఆప్షన్స్ ఇస్తున్నప్పుడు. సో ఎక్కువ ప్రాబబిలిటీ ఉన్న క్వశ్చన్స్లో ఉన్న ఆన్సర్ కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. దిస్ ఈస్ అబౌట్ ఎంసెట్లో చీట్ కోడ్ ఓరియంటెడ్గా ఈ రూల్స్ ఫాలో అవ్వండి. డెఫినెట్గా మనకి మంచి 80 మార్క్స్ స్కోర్ చేస్తాం, 80 అబౌ మార్క్స్ స్కోర్ చేస్తాం ప్రతి సబ్జెక్ట్లో. ఇది ఫాలో కావండి. మనకి ఎప్పుడైనా సరే ఆడ్ ఆన్సర్స్లో వస్తున్నప్పుడు, మైనస్లో వస్తున్నప్పుడు, ఆప్షన్లో ఎప్పుడైనా సరే అన్ని మైనస్లో ఉన్నాయి ఆన్సర్స్. ఫర్ ఎగ్జాంపుల్ అన్ని మైనస్లో ఉన్నాయి, ఒకటి మాత్రమే ప్లస్లో ఉంది. అప్పుడు ప్లస్ అనేది ఇస్ నాట్ రైట్ ఆన్సర్. సో మైనస్లో ఉన్నాయి మాత్రమే ఆన్సర్ కరెక్ట్ అవుతాయి. సో నెగటివ్స్ ఏముండవు కాబట్టి డెఫినెట్గా అన్ని అటెంప్ట్ చేసిరండి. జస్ట్ గో ఫాలో త్రూ దిస్ ఆల్ చీట్ కోడ్. సో ఈ చీట్ కోడ్ ఫాలో చేస్తే డెఫినెట్గా మనం 80 అబౌ స్కోర్ చేస్తాం. అన్నకు మనకి మార్క్స్ ర్యాంక్ కూడా 10,000 బిలో కంపల్సరీ రావడం జరుగుతుంది ఈ చీట్ కోడ్ వర్క్ వచ్చేస్తే. కొంతమంది ప్రిపేర్ అయిన వాళ్ళు ఉంటే, ప్రిపేర్ అయిన వాళ్ళు కూడా చీట్ కోడ్ ఫాలో అవ్వచ్చు ఎప్పుడు మనకి రాని క్వశ్చన్స్ ఉన్నప్పుడు. ఓకే, హోప్ యూ గాయ్స్ ఆర్ లైక్ దిస్ వీడియో. డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.